సో ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ విజన్ ఉంటుంది ఒక వ్యూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇగ్నిషన్ పాయింట్ ఉంటుంది అలా మీకు ఆ ఇగ్నిషన్ పాయింట్ ఎప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారితో అలా స్పార్క్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సినిమా ఈవెంట్ అయినా ఏ ఏ అంటే ఏ ఈవెంట్ అయినా కూడా ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేకపోయినా కూడా ఆ పేరు వినిపిస్తే అక్కడ పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ అక్కడ జరిగే సందడి అప్పటిదాకా ఒక ఒక లెవెల్లో వెళ్తున్న ప్రోగ్రామ్ ఆ పేరు పేరు వినిపి నేను మనిషి కనిపిస్తే అనట్లేదు జస్ట్ పేరు వినిపిస్తే ఒక డబల్ త్రిబుల్ టెన్ టైమ్స్ జోష్ వచ్చేసి ఆ పబ్లిక్ ఒక యూఫోరియా ఫీల్ అయ్యే సిచువేషన్ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట ఇది చూసి చాలా మంది ఆ డెప్త్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా ఏదో ఆ యాక్టర్ అతనిలో ఒక యాక్టర్ని చూసి సాటిస్ఫై అయ్యి ఇదంతా పెంచుకున్నారేమో మామకారం అనుకుంటారు తప్ప యాక్చువల్గా ఫస్ట్ తను ఎప్పుడైతే పబ్లిక్లోకి తను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా చిరంజీవి గారు చాలా ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఎప్పుడు కూడా చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఆయన సినీ ఈవెంట్స్లో సక్సెస్ ఈవెంట్స్ ఎక్కడ కూడా హీ వాజ్ దేర్ ఒక ఫ్యామిలీకి కన్ఫైన్ అయ్యి తను పంతం చేసుకుంటూ అలా ఉన్నారు కానీ ఫస్ట్ టైం పబ్లిక్ పవన్ కళ్యాణ్ చూసింది ఎప్పుడంటే ఆయన ఫస్ట్ సినిమా కంటే ముందు హైదరాబాద్ అంటే అప్పుడు విడిపోలేదు కదా తెలంగాణ ఆంధ్ర విడిపోలేదు అప్పుడు యునైటెడ్ ఏపీగా ఉండేది సో యునైటెడ్ ఏపీలో చాలా చోట్ల ఒక కొత్త రకమైన పోస్టర్స్ కనిపించాయి ఏంటంటే దాని మీద క్యాప్షన్ రాసి ఉంటది ఎవరి అబ్బాయి అని చెప్పేసి ఒక అబ్బాయి ఎవరో స్టైల్ గా జీన్స్ ప్యాంట్ వేసుకొని హుడీ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఇలా చేతులు స్టైల్ గా పెట్టేసి ఒక ఇటుకల గోడ దాని మీద ఒక నాచు పట్టిన గోడ లాగా అంటే చాలా డిఫరెంట్ గా చాలా స్టైలిష్ అంటే మనం ఒక ఫారిన్ ఫిల్ ఫారెన్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా వాటిలో ఒక స్టైలిష్ యంగ్స్టర్స్ ఎలా ఉంటారు జీన్స్ ప్యాంట్ యాడ్స్ ఎలా ఉంటారు అట్లా ఇదేదో ఒక బ్రాండ్ సంబంధించిన యాడ్స్ అనుకున్నారు తప్ప అతను చిరంజీవి తమ్ముడు అని అతను పవన్ కళ్యాణ్ అని అప్పుడు ఎవరికి తెలియదు కాకపోతే అందరికీ ఒక స్టైలిష్ యంగ్స్టర్ ఒక కొత్త మోడల్ అనుకున్నారు అందరు యాక్చువల్లీ ఎవరి అబ్బాయి అని మొత్తం సిటీ మొత్తం అదే టాక్ ఆఫ్ ది టౌన్ అది ఇతను ఎవరు యాక్చువల్గా యాక్చువల్ గా పోలికలేమో కొంచెం కొంచెం తెలుస్తుంది చిరంజీవి గారిలో ఉన్నాయని కానీ అంటే అప్పటికి మీడియా కూడా ఆ పర్సన్ అంతగా ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి ఆ తర్వాత తర్వాత వాటికి సెకండరీగా వీళ్ళు ఈ సినిమాను లాంచ్ చేస్తూ అందులో ఈ పర్సన్ ఇంత డెడికేటెడ్ మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాడని ఒకటి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి బై సెల్ఫ్ వాళ్ళకి ఒక లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ కానీ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సక్సెస్ని ఎలా తీసుకోవాలి ఫెయిూర్ని ఎలా తీసుకోవాలి సక్సెస్ వస్తే గర్వపడకుండా ఫెయిల్యూర్ వస్తే కుంగిపోకుండా ఎలా లైఫ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎలా ఎవరిని హర్ట్ చేయకుండా బతకాలి ఇలాంటి ఒక ఒక బేసిక్ లైఫ్ బేస్డ్ డిసిప్లిన్ అనేది ఆయన మార్షల్ ఆర్ట్స్లో చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అండ్ ఒక మంచి ఫ్యామిలీలో బిలాంగ్ చేయడం వల్ల సరౌండెడ్ బై గుడ్ పీపుల్ ఉండడం వల్ల అంటే ఏదన్నా హాని చేసుకున్నా కూడా తనకి తాను హాని చేసుకునేలాగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తిత్వంతో ముందుకు వచ్చిన మనిషి అలా సినీ రంగంలో ఇనిషియల్ స్టెప్స్ వేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇనిషియల్గా ఆయనకు అంత క్రేజ్ ఏమీ వచ్చేయలేదు మెల్లిమెల్లిగా ఆ స్టార్టింగ్ స్టెప్స్ నుంచి కొన్ని హిట్ మూవీస్ రావడం ఆ హిట్ మూవీస్ నుంచి ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడము అలా ఒక సినీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది కానీ ఒకటేంటంటే పబ్లిక్ ఆయనతో కనెక్ట్ అవ్వడానికి సినీ ఫ్యాన్ బేస్ కంటే కూడా ఆయన రియల్ లైఫ్లో ఆయన ఆయన యొక్క ఐడియాలజీ కానీ ఆయన సోషల్ ఇంక్లినేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆయన దృష్టిలోకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది ఆ మనిషి ప్రాబ్లం కదా నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలనుకోకుండా ఆ మనిషి ఎంత బాధపడుతున్నాడో దానికంటే ఎక్కువ ఈయన బాధపడి ఆయనకు మనం ఏం చేయగలుగుతాము నాకు ఉన్న దాంట్లో అని అవసరమైతే ఆయన దగ్గర ఉన్న వెహికల్ అమ్మేసో ఆయన ఎమ్యూనిరేషన్ కాంప్రమైజ్ అయ్యో ఏదో ఒకటి చేసి ఆయన దృష్టిలో ఉన్న అంటే అన్నీ తను చేయలేకపోవచ్చు అంటే ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన తీర్చకపోవచ్చు కానీ ఆయన దృష్టిలోకి అయితే ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేసిన మనిషి కాదు సో ఈ విధంగా ఒక హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ వ్యక్తిత్వానికి ఒక రోల్ మోడల్గా లివింగ్ ఎగ్జాంపుల్గా ముందుకెళ్తూ ఆ వ్యక్తిత్వం అందరికి నచ్చి అది అది మెచ్చుకుంటూ అంటే ఇది ఏంటంటే ఇది ఎక్కడ కూడా చూపించుకోలేదు ఇది తెలుసుకొని అందరూ కూడా ఆయనకి అభిమానులుగా మారారు చాలామంది అంటే సినీ అభిమానుల కంటే కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి రియల్ లైఫ్లో ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు ఆయన స్వభావానికి వ్యక్తి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు అందుకే చాలామంది అంటే ఒకటి ఒకటేంటంటే పాలిటిక్స్ ఒకసారి ఒక మనిషి వెళ్ళగానే ఎంతమంది అయితే అభిమానులు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళు తప్ప తప్పుకోలేని పరిస్థితి అంటే తప్పించుకోలేని పరిస్థితి ఎందుకంటే నిజం మాట్లాడాలంటే అపోనెంట్ పార్టీల వాళ్ళు కూడా ఈయన అభిమానుల ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఇరుక్కుపోయారంటే ఖచ్చితంగా విమర్శించాలి ఖచ్చితంగా నెగిటివ్ కమెంట్స్ చేయాలి బికాస్ ఆ పార్టీ పరంగా వాళ్ళకి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఉంటుంది కాబట్టి కానీ ఇవన్నీ కూడా తన ముందే తెలుసుకొని ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ లీజర్ టైం అంతా కూడా ఏ పార్టీస్ లో ఎక్కడ పార్టీస్ లో పబ్స్ లో అట్లాంటి సినిమాల్లో డాన్సెస్ అవి ఉంటాయేమో కానీ రియల్ లైఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రజనీకాంత్ ఎలా అయితే ఒక డివైన్ ఇంక్లైన్ గా ఉంటారో అంత సింప్లిస్టిక్ గా ఆయన ఏం సూట్లు జాకెట్లు షూ అలా హడావిడిగా ఉండరు చాలా సింపుల్ వైట్ అండ్ వైట్ వేసుకునే ఒక సింపుల్ చెప్పులు అంటే ఒక ఒక సగటు మనిషి మనకి మన పక్కింట్లోనో మదిరింట్లో ఎలా ఉంటారు అలా సింప్లిఫైడ్గా ఉంటూ ఆయన టైంని బుక్స్లో స్పెండ్ చేస్తూ అంటే సరస్వతి దేవికి ఆయన ఎక్కువ టైం ఇస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే దానివల్ల ఏంటంటే ఆయన ఆయన నాలెడ్జ్ చాలా అపారమైనది ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఈవెన్ మీరు నందమూరి బాలకృష్ణ గారు ఒక షో చేస్తారు కదా ఆ షోలో కూడా ఆయన ఆయన మాటల్లో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే బై డిఫాల్ట్ ఆయనకి ఒక దేశం మీద ఒక ప్రేమ ఎదుటి మనిషి మీద ఒక గౌరవము వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా ఒక మనిషి గౌరవం ఇవ్వడము అంటే ఇలాంటి వ్యక్తిత్వాలకి ఎప్పుడైతే మనము అడ్మైర్ చేస్తామో సో ఆ అడ్మిరేషన్ పెరిగి పెరిగి మల్టిప్లై అవుతూ ఇన్ని కోట్ల మంది ఆ మనిషిని ఇండివిజువల్గా అభిమానించడం జరిగింది సో ఆ మనిషి ఇంత శిఖరంలాగా ఎదిగి ఫస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఓడిపోయాడు ఇంకా అయిపోయింది పని అయిపోయింది అని కానీ ఆ ఓటమిని తను ఏంటంటే ఒక లెసన్గా తీసుకొని ఆ జరిగిన తప్పుని ఎనలైజ్ చేసుకొని ఆ విక్టరీ ఎంత గట్టిగా ఇచ్చారంటే ఒక 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 ఐఏఎస్ లో ఒక టాపర్ అంటాం చూడండి అన్ని ఫుల్ కి ఫుల్ మార్క్స్ తెచ్చుకొని ఇది నా చూపించినట్టు అబౌట్ దట్ సేమ్ క్వశ్చన్ అండి సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అంటే ఇంత అభిమానులు ఉంటాం వేరు టెన్ ఇయర్స్ చూస్తే కనీసం ఒక్క పా ఒక్క అంటే ఒక్క సీట్ కూడా లేదు బట్ ఒక్క జీరో నుంచి హీరో దాకా ఆ ఇంక్లినేషన్ అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వస్తుందని మీరు అనుకున్నారు నిజంగా అప్పటిది అంటే ఏపీ ఫార్ ఏపీ ఫార్మ్ అయినప్పుడు ఫస్ట్ మనం చూసిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఫంక్షనాలిటీ దగ్గర చూసాను కాబట్టి కొన్ని మేము వర్క్స్ చేసాం కాబట్టి గవర్నమెంట్ త్రూ ఆయన మార్నింగ్ టెన్ టెన్ టు లెవెన్ మధ్యలో ఆఫీస్కి వచ్చేస్తారు సిఎం ఆఫీస్కి సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈవెన్ మన ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా సిక్స్కి కొంతమంది వెళ్ళిపోతారు సెవెన్కి కొంతమంది వెళ్ళిపోతారు ఇంకొంతమంది నైన్కి వెళ్ళిపోతారు కానీ హీ లీవ్స్ ద ఆఫీస్ టెన్ టెన్ థర్టీ లెవెన్ అందుకనే ప్రతిరోజు లోకేష్ గారు కూడా అంతే ఈయన కూడా అంతే అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తి పైనప్ప చెప్పేసి ఆయన పని పర్సనల్ వర్క్స్ కూడా చూసుకోవచ్చు ఎవరు క్వశ్చన్ చేయరు కానీ ఆయన ఆ ఫ్యామిలీ లైఫ్ ని పక్కన పెట్టేసి కంప్లీట్ డెడికేటెడ్ గా ఏదైతే స్టేట్ గురించి ఆలోచించి కొన్ని ప్రణాళికలు చేయించుకొని ఈవెన్ రాజమౌళి గారితో కూడా కొంచెం కొన్ని కన్సల్ట్ అయ్యి ఒక మంచి సెక్రటరీ అంటే ఇప్పుడు టెంపరీ సెక్రటరీ ఉంది కాబట్టి ఒక మంచి సెక్రటరీ డిజైన్ వేయించుకొని ఫ్యూచర్ విజన్ కోసం కొన్ని కొన్ని ఏంటంటే ఆ క్యాపిటల్ సిటీ కోసం కొన్ని యానిమేటెడ్ వీడియోస్ చేయించుకున్నారు ఎలా ఉంటే బాగుంటుంది అని కానీ దాన్ని కూడా అవమానించే స్టేజ్కి వచ్చేసారు ఆ పబ్లిక్ అంటే ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఏమైపోయిందంటే పబ్లిక్లోకి ఒక నమ్మకం కుదరలేదు కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో అప్పుడు నిజంగా అప్పుడు అంటే సడన్గా అందరికీ షాకింగ్ షాకింగ్ సిచ్యువేషన్ అది ఇదేంటి ఇలా జరగడం ఏంటి అని రివోల్ట్ చేద్దామంటేనేమో ఇక్కడే తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడు రివోల్ట్ వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని మెట్రో ఎక్కొద్దని అంటే చాలా ఆపడానికి ట్రై చేశారు కానీ ఇక్కడ కూడా సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా దూసుకుపోయింది ఆ టైంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయనతో గట్టిగా నిలబడి బయటకు వచ్చి అక్కడి నుంచి వచ్చి ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అక్కడి నుంచి కూడా ఒక ఒక పబ్లిక్ లోకి ఒక ఒక గట్టి నమ్మకం ఇచ్చేయడం జరిగింది ఏంటంటే వీళ్ళకి కదా మనం సపోర్ట్ చేయాలి వీళ్ళ కన్విక్షన్ మనకు అర్థమవుతుంది ఇది తప్పు కదా అంటే ఒక నిజాయితీ పరంగా ఎంతో చేసిన అంటే ఈవెన్ అమరావతికే కాదు ఆయన ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి కూడా వీ కెన్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఇంత ఐటీ హబ్ అయిందంటే దానికి ఇనిషియల్ స్టెప్స్ ఎవరి నుంచి పడ్డాయి అనేది అందరికీ తెలుసు అనగా సో ఆ మనిషిని ఈ మనిషి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కటి కూడా ఎవ్వరికి ఒక ఫ్రాడ్ చేసింది లేదు ఒకరికి డబ్బులు మోసం చేసింది లేదు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వండి ఇలాంటి ఇలాంటి వ్యక్తిత్వం లేదు అసలు అంటే పాయింట్ పాయింట్అవుట్ చేయాలంటే ఏం చేయాలి అతను రియల్ లైఫ్ లో ఏమన్నా బ్యాడ్ ఇన్సిడెంట్స్ తీసుకుని రాలి వేయాలి తప్ప మీరు అంటున్నారు కదా ఇప్పుడు అంటే ఏది పాయింట్అవుట్ చేయడానికి లేదు కాబట్టి మూడు పిల్లల వ్యవహారం తీసుకొచ్చి అప్పుడు ఉన్న పార్టీ చేశారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది ఒక ఇష్యూ వచ్చింది ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ రోజు కూడా ఏ జన కూడా జన సైనికుడు కావచ్చు జనసేన నేతలు కావచ్చు వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఇప్పుడు ఆయన మూడు పిల్లలు మూడు పిల్లలు అన్నారు అంటే ఒక ఒకవైపు చూస్తే మిగతా నాలుగు వేలు చూస్తే అంటారు అలా ఇప్పుడు జనసేన నేతలు కూడా ఎప్పుడు విమర్శించట్లేదు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు మీ లైఫ్లో చదువుకొని జాబ్లోకి వచ్చాక ఫస్ట్ మీరు ఒక బైక్ కొనుక్కొని ఉంటారు ఏదో మీకు నచ్చిన బైక్ మీరు అఫోర్డబిలిటీలో కొన్ని ఇయర్స్ అది వాడిన తర్వాత అది అమ్మేసి ఇంకో బైక్ కొనుక్కుని ఉంటారు ఓకే అంటే మీ మీ లెవెల్ ఆఫ్ కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ సో లాస్ట్ మీరు ఇంకేదో కార్ కొనుక్కున్నారు అవి చూసి నేను మీరు మూడు గంటలు ఒకేసారి కొనుక్కోలేదు కదా సో లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదన్నా పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన ఒకేసారి వెళ్ళి ముగ్గురు పెళ్లి చేసుకోలేదు ఆ కామెంట్ ఎంత అంత అగ్లీగా ఉంటుంది అంటే మూడు పెళ్లిలు మూడు పెళ్లి లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో ప్రాబ్లమ్స్ వల్ల అది ఏదో పర్సనల్ లైఫ్ లో జరిగింది సో నిజంగా అన్నట్టు ఏంటంటే ఏది పాయింట్అవుట్ చేయడానికి లేక అది ఒక్కటే పట్టుకొని దాని మీద రాలేయడానికి ట్రై చేశారు దానికి కూడా ఆయన చాలాసార్లు ఆన్సర్ ఇచ్చారు కూడా ఓపెన్ ఆన్సర్ అది అది సి ఇట్ ఈస్ ప్యూర్లీ హిస్ పర్సనల్ లైఫ్ అండ్ ఇప్పుడున్న ఎవరైతే ద లేడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎవరైతే కంపెనీ వైఫ్గా ఉన్నారో ఇస్ ద బెస్ట్ అనిపిస్తుంది ఇండియన్ ఎయర్లో ఉంటారు ఈవెన్ గెలిచిన తర్వాత కూడా తను వాళ్ళ చిరంజీవి గారి దగ్గర కాలకి నమస్కారం చేసి మేడం నమస్కారం చేసినప్పుడు తన చెప్పులు తను సద్దడం కానీ అంటే చాలా వినయంగా అంటే అంటే ఆమె ఇండియన్ కాకపోవచ్చు కానీ ఇండియన్ కంప్లీట్ గా ఉంది ఆమెలో ఆ స్వభావం కూడా నుంచి ఈ ఆ మంచితనం కూడా నుంచి వచ్చింది అనుకుంటా నేను పవన్ కళ్యాణ్ నుంచి చూసి ఇన్స్పైర్ అయి నేర్చుకుందేమో ఒక ఇండియన్ చూసినట్టే అనిపిస్తుంది ఆమె చూస్తే ఇప్పుడు ఈవెన్ గెలిచిన తర్వాత కూడా వచ్చి తల్లికి పాదాలు నమస్కరించడం అలాగే తండ్రితో సమానంగా చిరంజీవి పాదాలకు నమస్కరించడం అదే టైంలో చూస్తుంటే నాగబాబు గారు కూడా ఎమోషనల్ అయ్యారు సో ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఎలా ఉండే అంటే జనరల్గా ఓడిపోయి గెలిచిన వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అంటే ఇంకా కింగ్ ఆఫ్ ది వరల్డ్ అన్న ఫీలింగ్ ఉంటుంది అలా లే అలా లేకుండా అనుకువగా ఉంటూ ఆ రూట్స్ రూట్స్ మర్చిపోకుండా గ్రౌండెడ్గా ఉంటూ తన తనకి లైఫ్లో ఎవరెవరైతే ఏ ఏ స్టేజెస్లో అయితే హెల్ప్ఫుల్గా ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ఫుల్గా వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడము వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్తో ముందుకెళ్ళాలనుకోవడము అనుకోవడము ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా కూడా యూత్కి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎంత కనెక్టెడ్గా ఉండాలి మీ రూట్స్కి మీరు ఎంత కనెక్టెడ్గా ఉండాలి అఫ్కోర్స్ మీరు అడ్మిరేషన్గా మీరు ఒక హీరోని తీసుకోవచ్చు కానీ మీ ఫ్యామిలీలో మీకు ఎవరెవరైతే మీ లైఫ్లో ఎవరైతే మీకు సపోర్టివ్గా ఉంటారో వాళ్ళకి మీరు ఎంత హంబుల్గా ఉండాలి అనేది హీ హాస్ షోన్ దట్ కరెక్ట్ దాంతోపాటు ఒక డిప్యూటీ సిఎం అయిపోయారు అనగానే ఒక పొలిటీషియన్ వెరీ షార్ట్ స్పాన్ లో కదా జరిగింది ఎందుకంటే ఆయన చేసిన నెగోసియేషన్స్ వల్ల ఇంత సక్సెస్ వచ్చిందని చెప్పాలి యాక్చువల్లీ అంటే ఇంత హ్యూమాంగస్ సక్సెస్ కదా ఇది ఈవెన్ టీడీపీ బీజేపీ అండ్ కూటమి ఈ కూటమి బాగా ఈ కూటమి సక్సెస్ అవ్వడానికి అటు బీజేపీ నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మాకు ఎన్ని సీట్స్ కావాలి అని టీడీపీ నుంచి వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోయిందే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ అంటే కాంప్రమైజ్ అయింది ఆయనే నలిగిపోయింది ఆయనే అటు ఇటు సర్దు చెప్పింది ఆయనే అంటే ఎంత వర్క్ చేశారనేది మనం ఓన్లీ ఆయన స్పీచెస్ చూస్తాం కానీ ఈ నెగోసియేషన్స్ ఈ మీటింగ్స్ ఇవన్నీ చూడడం కదా అంటే ఒక డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే నాకు తెలిసి ఆయన కోరుకుని ఉండొచ్చు ఇంకొక రెండు గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండేది కదా టైం సరిపోవట్లేదు ఎంత చేయాలో టెన్ టైమ్స్ చేశారు అందుకే ఇంత విక్టరీ వచ్చింది పుట్టిగా రాలేదు పవన్ కళ్యాణ్ కాబట్టి ఓట్స్ పడలేదు పవన్ కళ్యాణ్ కాబట్టి ఓట్స్ పడే ఫస్ట్ టైం పడి ఉంటాయి అట్లా ఫస్ట్ టైం ఈసారి అయితే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ చరిష్మా కాబట్టి యాక్టర్ కాబట్టి పడలేదు ఆయన హార్డ్ వర్క్కి ఆ పబ్లిక్ నమ్మారు కాబట్టి పబ్లిక్ నమ్మకం పొందారు కాబట్టి ఈవెన్ ఫస్ట్ స్పీచ్ మీరు ఇవ్వండి ఫస్ట్ స్పీచ్లో కూడా మేము ఇది గెలిచింది అపోనెంట్ని ఇబ్బంది పెట్టాలనో వాళ్ళకి నరకం చూపించాలనో కాదు పబ్లిక్ మాకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు ఇప్పుడు ఇప్పుడు నా భుజాలు చాలా బరువుగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టేస్తారు మీరు మీకు న్యాయం చేయడానికి నేను ఉన్నానని చెప్పి